హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు బీరకాయ తొక్కులతో చట్నీ చేసి చూపిస్తాను ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బీరకాయ తొక్కుల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చట్నీని అప్పుడప్పుడు చేసుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది బీరకాయ కర్రీ వండుకునేటప్పుడు ఈసారి ఎప్పుడైనా తొక్కుల్ని పడేయకుండా ఇలా చట్నీ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం బీరకాయ తొక్కుల్ని ఇలా తీసి పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఒక గుప్పడి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మరలా అదే ప్యాన్లో ఒక టిన్నర్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ తొక్కులను అనేటివి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కొంచెం చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా చింతపండుని కొద్దిగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఈ బీరకాయ తొక్కలు అనేవి వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల పాటు చల్లారి దాకా పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు ఎండుమిర్చి అలాగే ఈ బీరకాయ తొక్కులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బలు అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అలాగే టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ జార్ అనేది సరిగ్గా తిరగట్లేదు మళ్ళీ నేను ఈ చిన్న జార్లోకి మార్చుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బీరకాయ తొక్కల పచ్చడిని వేరే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ తీసుకొని అందులో ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే పచ్చిపప్పు జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక పదిహేను రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఇది రైస్లోకి దోశల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ చట్నీ తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోతో మీ ముందు అంతవరకు బాయ్